సో అందువల్ల దేవుడి స్క్రిప్ట్లు మారుతూ ఉంటాయి కదా. సో అందువల్ల ఇప్పుడు కూడా సభలో స్పీకర్ను డిప్యూటీ స్పీకర్ ఎంపిక, స్పీకర్ ఎంపిక జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే చేశారు అనేది అయితే జగన్మోహన్ రెడ్డి సభకు రాకపోవడం కూడా కరెక్ట్ అవుతుంది కదా. ఒకవైపు జగన్ సభకు రాకపోవడానికి మనం అందరము ప్రశ్నిస్తున్నాం. కానీ ఇప్పుడు జగన్ను అవమానించడం కొరకే రఘునాథరాజు ఆ సీట్లో కూర్చుండబెట్టారు అనుకుంటే మరి జగన్ సభకు రాకపోవడం కూడా కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు సభకు రాకపోవడాన్ని సమర్థించాం కదా. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు ఆ రోజు సభకు రాకపోవడానికి కారణం వ్యక్తిగత అవమానం ఒక కారణం, ఇదేమో హోదా ఆరాటం కారణం అన్నాను. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ రఘునాథరాజును అయ్యన్న పాత్రుల్ని జగన్మోహన్ రెడ్డిని అవమానించడం కొరకే ఆ సీట్లలో కూర్చుండ పెట్టడమే నిజమైతే జగన్మోహన్ రెడ్డి సభకు రాకపోవడం కూడా న్యాయమైతుంది కదా. సో ఆ పొరపాటు మరి కూటమి చేస్తే కూటమి తప్పవుతుంది. జగన్మోహన్ రెడ్డి సభకు రాకపోవడాన్ని కూటమి నేతలే కాదు సార్, షర్మిల కూడా ఎద్దేవా చేస్తూ ఉన్నారు. చాలా లెటర్ కూడా రీసెంట్గా రాశారు, మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే రిజైన్ చేసేయండి, ఉపయోగం ఏంటి అని చెప్పేసి. సో షర్మిల ఒక లాజిక్ చెప్తూ ఉన్నారు సార్, మేము కాంగ్రెస్ పార్టీ చాలా స్థానాల్లో పోటీ చేసాం కానీ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయాం, మీరు 11 మంది గెలిచారు అయినా కూడా సభకు వెళ్ళట్లేదు, మీకు మాకు తేడా లేదు కదా అని చెప్పేసి. తేడా లేదంటారా? సభలో లేకపోవడం తప్ప మిగతా తేడానే కదా. సభలో వెళ్ళడం తేడా లేకపోవడం అనే ఉంటుంది రాజకీయాల్లో. ఇప్పుడు అలా అంటే కమ్యూనిస్ట్ పార్టీలకు సభలో రిప్రజెంటేషన్ లేదు అంటే మరి తేడా లేదా? వాళ్లకు వైసీపీ కమ్యూనిస్ట్ పార్టీలు ఒకటేనా? సో 40% ఓట్లు వచ్చిన పార్టీ, 1% ఓట్లు వచ్చిన పార్టీ తేడా లేకుండా ఎట్టుంటుందండి? సో సభకు రావడము రాకపోవడం అనే ఆధారంగా రాజకీయ పార్టీల స్టేటస్ గుర్తించారు కదా. సభకు రావడం అలా అయితే చాలా మంది సభ్యులు సభకు వచ్చి కూడా మాట్లాడరు. అది మన వాళ్ళు వాళ్ళ సభలో లేని వాళ్ళతో వాళ్ళు ఈక్వల్ అవుతారా? సభలో ఒక్కరోజు కూడా మాట్లాడను 5 ఏళ్ళు నోరు విప్పనోళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళు వీళ్ళు ఒకటవుతారా? షర్మిల ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తాను ప్రత్యామ్నాయం. అందుకే మీరు ఆ ఫైట్ మొత్తం చంద్రబాబు నాయుడు పైన కూటమి పైన కాదు, ఆ ఫైట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి పైన. ఎందుకు అంటే అందులో వ్యక్తిగతమైన డైమెన్షన్ ఉంది, ఆస్తుల పంచాయతీ ఉంది, తర్వాత రాజకీయ వారసత్వం కొరకు కూడా పంచాయతీ ఉంది. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్లేస్ను స్పేస్ను తాను ఆక్రమించుకోవాలని అనుకుంటోంది కనుక పదే పదే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేస్తుంది. అందుకే మీరు సీరియస్ స్టేట్మెంట్ తీయండి, రాజశేఖర్ రెడ్డి వారసుడు జగన్ కాదు, రాజశేఖర్ రెడ్డికి జగన్కు సంబంధం లేదు. సో రాజశేఖర్ రెడ్డి వారసత్వం కాదు అనేది ఎస్టాబ్లిష్ చేస్తోంది, జగన్ ప్రత్యామ్నాయం కాదు అని చెప్పదలుచుకుంది. కానీ నిరంతరం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా షర్మిల ప్రత్యామ్నాయంగా ఎదగదు. షర్మిల ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పైన ప్రజా సమస్యలపై పోరాడడం వల్ల ఎదుగుతుంది. షర్మిల రాజకీయ వ్యూహంలోనూ తప్పుంది, జగన్మోహన్ రెడ్డిపై పోరాటం వల్ల ఆమె ప్రత్యామ్నాయంగా ఎదగదు. నిజంగానే ఆమె జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలని కోరుకుంటే, జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో తాను రావాలి అని కోరుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళే గనక జగన్మోహన్ రెడ్డి స్పేస్లోకి షర్మిల వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఒకటే, రాజశేఖర్ రెడ్డి కొడుకు కూతురు. అందువల్ల ఆ స్పేస్ తాను ఆక్రమించుకోవాలనుకుంటే ఆమె ఫైట్ చేయాల్సింది కూటమి ప్రభుత్వం పైన, ఫైట్ చేయాల్సింది జగన్ పైన కాదు. సో జగన్ను టార్గెట్ చేయడం ద్వారా ఒక రకంగా జగన్కు ఉపయోగపడుతుంది, ఆమె తనకు తాను నిర్వీర్యం చేసుకుంటుంది. ఎందుకంటే ప్రజల ముందు ఆమె ఎవరితో ఫైట్ చేస్తుంది? ప్రభుత్వంతో ఫైట్ చేయడం లేదు, ప్రతిపక్షంలో ఉన్న నాయకంతో ఫైట్ చేస్తుంది. సో అందువల్ల ఆ కంపారిజన్లో ఆమె పొలిటికల్గా బెనిఫిట్ అయ్యేది ఏమీ లేదు, మీడియాలో వార్తలు రావడానికి పనికొస్తుంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా కూడా దెబ్బతీయాలనుకున్నా జగన్మోహన్ రెడ్డి ఉన్న అపోజిషన్ స్పేస్లోకి ఆమె రావాలి. జగన్మోహన్ రెడ్డి ఉన్న అపోజిషన్ స్పేస్లోకి ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వం పైన ఫైట్ చేయడం వల్ల వస్తుంది. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాల్లో చూడండి, ఒక దశలో బీజేపీ మీకు దుబ్బాక జిహెచ్ఎంసీ హుదరాబాద్ ఎన్నికల సమయంలో అపోజిషన్ స్పేస్లోకి వచ్చింది. ఎట్లా వచ్చింది? కాంగ్రెస్ని తిడుతూ రాలే, బీఆర్ఎస్ పైన పోరాడుతూ వచ్చింది. కాంగ్రెస్ని తిట్టడం వల్ల వచ్చిందా? బీఆర్ఎస్ పైన పోరాటం వల్ల వచ్చింది. ఇవాళ బీఆర్ఎస్ కూడా బీజేపీని తిడితే రాలే ఆ స్పేస్లోకి, కాంగ్రెస్తో పోరాటం చేయవలసి వచ్చింది. అందువల్ల ఎప్పుడు కూడా నువ్వు ప్రభుత్వం పైన పోరాడితే అపోజిషన్ స్పేస్లోకి వస్తావు తప్ప ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తితో పర్సనల్ తగాదాల వల్ల, వ్యక్తిగత ఆస్తి తగాదాల వల్ల, కుటుంబ తగాదాల వల్ల పోరాడితే అపోజిషన్ స్పేస్లోకి ఎట్లా వస్తారు? రైట్ సార్, చిన్న జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర గారు. చంద్రబాబు నాయుడు గతంలో అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోవడాన్ని లోకేష్ సమర్థిస్తూ ఉన్నారు సార్. అప్పుడు
అది కౌరవ సభలా మారిపోయింది కాబట్టి గౌరవ సభలోనే మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయ్యి సభలో అడుగు పెడతాను అని చెప్పి అప్పుడు శపథం చేసి